हाय फ्रेंड्स, वेलकम बैक मन चैनल माधवी एला उन्नार फ्रेंड्स बहुत ई होप मीरंदर बार सो फ्रेंड्स इवा वीडियो वेसर की नैन यूट्यूब की संबंधी अपडेट्स तस्कोचा वीडियो सो अपडेट गुरिंचे नेनु चेप्तानु वीडियो नेनु पूर्ति क्लियर एक्सप्लेन चेसैते चेप्तानु सो ई वीडियो नेनु मीरु किंद डिस्क टाइटल चूसुंटार कदा मन सब्सक्राइबर्स इंका पेरगरनि चेप्पेसि सो चूसी कोंचेम शॉक अयि उंटारु सो निजमे फ्रेंड्स अदि मन सब्सक्राइबर्स अयिते इप्पुडु पेरिगे अवकाशं चाला तक्कुव दादापुगा चेप्पालि अंटे 99% पेरिगे अवकाशं लेदु सो मन वीडियोस गनुक बागुंटे मेबी निदानंगा पेरगोच्चु इक मीद దానికి రీజన్ ఏందంటే యూట్యూబ్ వాళ్ళు ఒక కొత్త అప్డేట్ ని తీసుకొచ్చింది. ఆ అప్డేట్ వచ్చేసరికి ఈ నెల అంటే జూలై 29వ తారీఖు నుంచి మనకి అమలులోకి వస్తాయన్నమాట. సో ఆ అప్డేట్ గురించి నేను మీతో షేర్ చేస్తాను. సో ఆ అప్డేట్ ఏంటంటే మనము కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళు 99% యూట్యూబ్ క్రియేటర్స్ ఎలా చేస్తారంటే వాళ్ళ సబ్స్క్రైబర్స్ ని హైడ్ లో పెట్టుచుతారన్నమాట. అంటే సబ్స్క్రైబర్స్ కనపడకుండా హైడ్ లో పెడతారన్నమాట. సో హైడ్ లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం పెట్టిన ఏదైనా వీడియోస్ గబక్కన వేరే వాళ్ళు చూస్తారు. ఒక్కొక్క వీడియో వైరల్ వెళ్తుంది, సబ్స్క్రైబర్స్ పెరుగుతా వస్తారు. వాళ్ళకి మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో కనపడదు. ఓకేనా? అది దాదాపుగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు దాదాపుగా 99% క్రియేటర్స్ అలానే చేస్తారు. ఈవెన్ నేను కూడా అలానే చేసుకొని పెట్టుకున్నాను నా ఛానల్కి సబ్స్క్రైబర్స్ కనపడకుండా. ఓకేనా? సో ఈ నెల 29వ తారీఖు తర్వాత నుంచి ఆ హైర్ అయిన సబ్స్క్రైబర్ మొత్తం కనిపిస్తాయన్నమాట. అంటే మీ ఛానల్లో కనుక ఒక సబ్స్క్రైబర్ ఉన్నా సరే మనకి ఓపెన్గా కనిపిస్తూ ఉంటుంది. మీరు హైడ్ చేయడానికైతే పాసిబుల్ లేదు. ఆల్రెడీ హైడ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారంటే నేను హైడ్ చేసుకుని పెట్టుకున్నాను కదా, సో అలానే ఆల్రెడీ ఎవరైనా హైడ్ చేసుకుని ఉంటే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది అన్నమాట, అంటే అన్హైడ్ అయిపోతుంది. సో మన ఛానల్లో కనుక 10 మెంబర్స్ ఉన్నా, 1 మెంబర్స్ ఉన్నా, లేకపోతే 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నా మనకి డిస్ప్లే అయిపోతుంది, ఛానల్ కింద డిస్ప్లే అవుతుంది కదా. సో అలా డిస్ప్లే అనేది అయిపోతుందన్నమాట. సో ఇదనేది యూట్యూబ్ వాళ్ళు తీసుకొచ్చిన అప్డేట్ అన్నమాట. సో ఈ అప్డేట్లో కొంచెం ప్లస్ పాయింట్ ఉంది, కొంచెం మైనస్ పాయింట్ కూడా ఉంది. సో యూట్యూబ్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే క్రియేటర్స్కి సబ్స్క్రైబర్స్ అంటే ఒక ఎలా చెప్పాలి, క్రియేటర్స్కి సబ్స్క్రైబర్స్ అనేది ఒక అవార్డ్ లాంటిది అన్నమాట. అంటే ఎంతమంది ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే ఆ క్రియేటర్ అంత పెద్ద క్రియేటర్ అన్నట్టుగా యూట్యూబ్ వాళ్ళు భావిస్తున్నారన్నమాట. అందుకని యూట్యూబ్ వాళ్ళు ఈ రూల్ అనేది తీసుకొచ్చారు. మంచి రూలే కాదన్ను, కాకపోతే కొత్త క్రియేటర్స్కి ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం సపోజు ఒకే వీడియో అంటే ఒకే కంటెంట్, సపోజ్ ఎలా చెప్పాలి, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఛానల్ని ఎలా స్టార్ట్ చేయాలి, యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలి, సో యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలి చేసే ప్రాసెస్ గురించి మీరు ఒక వీడియో పెడతారు. మీ సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి 10 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఇంకొక క్రియేటర్ వచ్చేసరికి అదే వీడియోని ఇంకొక క్రియేటర్ పెడతారు. అంటే అదే వీడియో అంటే సేమ్ అదే వీడియో కాదు, అంటే వాళ్ళు చేసే ప్రాసెస్ గురించి చెప్తారు. సో వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఒక 50,000 మెంబర్స్ ఉన్నారనుకోండి సేమ్. సో మీరు వాళ్ళు ఒకే కంటెంట్ని అప్లోడ్ చేస్తారు. వాళ్ళకేమో 50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మీకేమో 10 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఆబ్వియస్లీ ఎవరైనా చూసేటప్పుడు ఎక్కువ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు, 50,000 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, మీకు తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. మీ వీడియోలో ఒకవేళ క్వాలిటీ ఉన్నా, తర్వాత ఇన్ఫర్మేటింగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే కొంచెం డౌన్ అయితే అవుతుంది వీడియో, అవునా కదా. సో అదనమాట. సో దీనివల్ల కొంచెం ఇబ్బంది కొత్తగా క్రియేటర్స్కి, సేమ్ మనలాంటి వాళ్ళకి. సో మీరైతే డిసప్పాయింట్ అవ్వకుండా రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి, కొంచెం నిదానంగా గ్రో అవుదాం. గ్రో అవ్వడం అయితే ఖాయమే కదా. సో అది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేటు. సో ఒక్కొక్క అప్డేట్ గురించి నేను చెప్తుంటాను. సో ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క అప్డేట్ గురించి నేను డీటెయిల్గా చెప్తుంటాను. నాకు
వచ్చిన దాంట్లో నేను డీటెయిల్గా చెప్తుంటాను. సో ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది నేను చెప్పిన అప్డేట్ గురించి. సో ఈ అప్డేట్ అనేది మనకి ఈ నెల అంటే జూలై 29వ తారీఖు తర్వాత నుంచి అమల్లోకి వస్తుందన్నమాట. సో ఇన్నాళ్ళు మనం హైడ్ చేసుకొని పెట్టుకొని ఉంచిన సబ్స్క్రైబర్స్ 29 తర్వాత నుంచి డిస్ప్లే అయిపోతుందన్నమాట. చిన్న క్రియేటర్స్ అయినా సరే, పెద్ద క్రియేటర్స్ అయినా సరే, ఎవరికైనా సరే, ఎవరెవరైతే హైడ్ చేసుకుని పెట్టుకుని ఉంచారో అందరివి డిస్ప్లే అయిపోతాయి. కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసి హైడ్ చేద్దాం అనుకుంటే హైడ్ అవ్వదు, ఆ ఆప్షనే ఎత్తేస్తున్నారనమాట యూట్యూబ్ వాళ్ళు. అదనమాట అప్డేట్, ఇవాళ అప్డేటు. సో ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేషన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై.